సో హాయ్ ఈ రోజు ఏంటంటే మాక్సిమం టార్క్ ఫర్ ఇండక్షన్ మోటార్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా, టార్క్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, కేఎస్ ఈ టూ స్క్వేర్ ఆర్ టూ బై ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ఎక్స్ టూ హోల్ స్క్వేర్. సో స్టార్టింగ్ టార్క్ ఫార్ములా ఏంటి, కే ఈ టూ స్క్వేర్ ఆర్ టూ బై ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎక్స్ టూ స్క్వేర్ అనమాట స్టార్టింగ్ టార్క్. ఇప్పుడు ఏంటంటే మనం ఏం ఫార్ములా డెరివ్ చేయాలి, మాక్సిమం టార్క్ ఫార్ములా డెరివ్ చేయాలన్నమాట, కండిషన్ ఫర్ మాక్సిమం టార్క్. సో కండిషన్ ఫర్ మాక్సిమం, ఏదైనా కండిషన్ ఫర్ మాక్సిమం అడిగితే మనం ఏం చేయాలి విత్ రెస్పెక్ట్ టు, సో ఆ కండిషన్తో అంటే టార్క్ కాబట్టి టార్క్ని డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు జీరో చేయాలి. సో ఇక్కడ డీ బై డిఎస్ ఆఫ్ ఈ టార్క్ ప్లేస్లో నేను ఏం రాస్తాను, ఈ ఫార్ములా రాస్తాను, కేఎస్ ఈ టూ స్క్వేర్ ఆర్ టూ బై ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ఎక్స్ టూ హోల్ స్క్వేర్ అని రాస్తాను. ఓకేనా, ఈక్వల్ టు జీరో. సో ఇది ఏ ఫార్ములా ఉంది, మనకి యూ బై వి ఫార్ములా ఉంది. యూ బై వి ఫార్మ్ అంటే ఫార్ములా ఏంటి, వి డియూ బై డిఎక్స్ మైనస్ యూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్, ఇది డిఫరెన్షియేషన్ ఫార్ములా అనమాట. సో ఇక్కడ ఏంటి, యూ అంటే ఏంటి కేఎస్ ఈ టూ స్క్వేర్ ఆర్ టూ, ఇక్కడ వి అంటే ఏంటి ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ఎక్స్ టూ హోల్ స్క్వేర్. సో రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటి వి కాబట్టి వి టర్మ్ ఏంటి ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ఎక్స్ టూ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏంటి డి బై డిఎక్స్ ఆఫ్ యూ కాబట్టి డి బై డిఎస్ ఆఫ్ కేఎస్ ఈ టూ స్క్వేర్ ఆర్ టూ మైనస్ కేఎస్ ఈ టూ స్క్వేర్, మళ్ళీ యూ ప్లేస్ ఏం రాస్తాను కేఎస్ ఈ టూ స్క్వేర్ ఆర్ టూ. ఓకేనా, నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ వి, వి కాబట్టి ఏమొస్తుంది ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ఎక్స్ టూ హోల్ స్క్వేర్. ఓకేనా, బై వి స్క్వేర్ కాబట్టి ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ఎక్స్ టూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది జీరో అవుతుంది. సో ఆల్రెడీ టర్మ్ ఇట్ వెళ్తే ఏమవుతుంది మల్టిప్లై అవుతే ఈక్వల్ టు జీరో అయిపోతుంది. ఓకేనా, అప్పుడు నెక్స్ట్ మనకు మిగిలే టర్మ్ ఏంటి, ఓన్లీ నెక్స్ట్ మనకు ఓన్లీ మిగిలే టర్మ్ ఏంటి, సో నెక్స్ట్ మనకు మిగిలే టర్మ్ ఏంటి, సో ఆర్ టూ, సో నెక్స్ట్ మనకు మిగిలే టర్మ్ ఏంటి, సో ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ఎక్స్ టూ, ఎస్ఎక్స్ టూ హోల్ స్క్వేర్ నాట్. సో ఆల్రెడీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ కాబట్టి ఏమవుతుంది వన్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ మనకు మిగిలే వాల్యూ ఏంటి, కే కే ఈ టూ స్క్వేర్ ఆర్ టూ, ఓకే మైనస్ కే ఎస్ ఈ టూ స్క్వేర్ ఆర్ టూ. ఓకేనా, సో డి బై డిఎస్ ఆఫ్ ఇదేంటి కాన్స్టెంట్ కదా, ఇదేంటి నథింగ్ బట్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు కాన్స్టెంట్ ఏమవుతుంది మనకి జీరో అవుతుంది. సో డి బై డిఎస్ ఆఫ్ ఎస్ఎక్స్ టూ హోల్ స్క్వేర్ అడిగారు కదా. ఓకేనా, డి బై డిఎస్ ఆఫ్ ఎస్ఎక్స్ టూ హోల్ స్క్వేర్ అడిగితే మనకి ఏమొస్తుంది, నథింగ్ బట్, సో ఏమొస్తుంది డి బై డిఎస్ ఆఫ్ ఎస్ఎక్స్ టూ హోల్ స్క్వేర్ అంటే, సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్పోర్ అన్ అంటే ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్పోర్ ఎన్ మైనస్ వన్. సో ఇది ఏమొస్తుంది టూ ఇంటూ, సో టూ టూ ఇంటూ, ఓకేనా టూ ఇంటూ ఎస్ ఎక్స్ టూ, ఓకే టూ ఇంటూ ఎస్ఎక్స్ టూ డాట్, మళ్ళీ సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేయాలి కదా. సో మళ్ళీ డి బై డిఎస్ ఆఫ్ ఏంటిది ఎస్ ఎక్స్ టూ అనమాట. ఓకేనా, ఈక్వల్ టు జీరో. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా టర్న్ చేస్తాం ఇప్పుడు, సో దీన్ని ఎలా టర్న్ చేస్తాం, సో ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ఎక్స్ టూ ఓకే హోల్ స్క్వేర్ డాట్ కే ఈ టూ స్క్వేర్ ఆర్ టూ. ఓకేనా, ఈ టూ స్క్వేర్ మైనస్ కే ఎస్ ఈ టూ స్క్వేర్ ఆర్ టూ, ఓకేనా ఇంటూ సో టూ ఎస్ ఎక్స్ టూ. సో డి బై డిఎస్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో డి బై డిఎస్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది, నథింగ్ బట్ ఏమవుతుంది వన్. సో వన్ కాబట్టి ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి ఎక్స్ టూ, సో ఎక్స్ టూ అనమాట. ఓకేనా, ఎక్స్ టూ ఈక్వల్ టు జీరో. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ఎక్స్ టూ హోల్ స్క్వేర్. ఓకేనా, సో ఆర్ టూ స్క్వేర్ ఆర్ టూ స్క్వేర్ ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ఎక్స్ టూ ఓకే హోల్ స్క్వేర్ డాట్ కే ఈ టూ స్క్వేర్ ఆర్ టూ. ఓకేనా, మైనస్ ఎట్ వెళ్తే ఏమవుద్ది ప్లస్ అవుతుంది, ఈక్వల్ టు కే ఎస్ ఈ టూ స్క్వేర్ ఆర్ టూ ఇంటూ టూ టూ ఎస్ టూ ఎస్ ఎక్స్ టూ స్క్వేర్. ఓకేనా, సో ఇప్పుడు చూస్తే సో కే కే ఈ రెండు ఏమవుతాయి క్యాన్సిల్, అలాగే ఈ టూ స్క్వేర్ ఈ టూ స్క్వేర్ రెండు క్యాన్సిల్. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏమొస్తుంది ఆర్ టూ క్యాన్సిల్. సో ఇక్కడ మనకు మిగిలే టర్మ్స్ ఏంటి ఓన్లీ, ఇక్కడ మనకు మిగిలే టర్మ్స్ ఏంటి ఓన్లీ ఆర్ టూ స్క్వేర్. ఓకేనా, మన మిగిలే టర్మ్స్ ఏంటి, సో ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుంది మనకి ఆల్రెడీ ఈఎస్. ఓకేనా, దీని మొత్తం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ ఈఎస్ ఈఎస్ ఒక మొత్తం ఇదంతా ఏమవుతుంది టూ ఎస్ స్క్వేర్ టూ ఎస్ స్క్వేర్ టూ ఎస్ స్క్వేర్ ఎక్స్ టూ స్క్వేర్.
దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? నథింగ్ బట్ టూ టూ ఎస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? టూ ఎస్ స్క్వేర్ ఎక్స్ టూ కింద రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇట్ క్యాన్ బి రిటర్న్ లైక్ దిస్. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? సో ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈక్వల్ టు టూ. ఓకేనా? ఎస్ ఎక్స్ టూ టూ ఎస్ ఎక్స్ టూ ఏమవుతుంది? హోల్ స్క్వేర్. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తాం ఇప్పుడు మనం? సో సో ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్. సో ఈ ప్లస్ కాబట్టి వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. టూ ఎస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో. సో వన్లోంచి మైనస్ టూ, అదే వన్లోంచి టూ తీసేస్తే ఎంత వస్తుంది మనకి? సో ఆర్ టూ స్క్వేర్ మైనస్ ఎస్ ఎక్స్ టూ ఆర్ టూ స్క్వేర్ మైనస్ ఎస్ ఎక్స్ టూ ఏంటిది? హోల్ స్క్వేర్ ఈక్వల్ టు జీరో. ఓకేనా? ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ ఎక్స్ టూ స్క్వేర్ ఈక్వల్ టు జీరో. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి? సో ఆర్ టూ స్క్వేర్, ఓకే, సో ఆర్ టూ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ టూ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ ఎక్స్ టూ స్క్వేర్. సో స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఆర్ టూ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? ఎస్ ఇంటూ ఎక్స్ టూ. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? ఆర్ టూ ఈక్వల్ టు ఎస్ ఎక్స్ టూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? ఎస్ ఈక్వల్ టు సో ఆర్ టూ బై ఎక్స్ టూ. దీన్నే మనం ఏమంటాం? కండిషన్ ఫర్ ఏమంటాం? దీన్నే మనం ఏమంటాం? దీన్నే మనం ఏమంటాం? కండిషన్ ఫర్ మ్యాక్సిమం టార్క్ అంటాం. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటాం? కండిషన్ ఫర్ మ్యాక్సిమం టార్క్ అంటాం. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి? టార్క్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో టార్క్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు ఏం డెరైవ్ చేసాం? ఓన్లీ కండిషన్ని డెరైవ్ చేసాం. సో కండిషన్ డెరైవ్ చేసిన తర్వాత ఏం చేయాలి? దాన్ని తీసుకెళ్ళి ఫండమెంటల్గా టార్క్ ఈక్వేషన్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనం ప్లేస్ చేయాలి. ప్లేస్ చేస్తే అప్పుడు ఎగ్జాక్ట్గా మనకి మ్యాక్సిమం టార్క్ ఈక్వేషన్ అనేది మనం డెరైవ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో కండిషన్ ఫర్ మ్యాక్సిమం టార్క్ ఏంటిది? ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఆర్ టూ బై ఎక్స్ టూ. ఓకే, నెక్స్ట్ ఎస్ఎం ఈక్వల్ టు ఆర్ టూ బై ఎక్స్ టూ. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? సో టార్క్ ఫార్ములా ఏంటి? టీ ఈక్వల్ టు కే ఎస్ ఈ టూ స్క్వేర్ ఆర్ టూ బై ఆర్ టూ స్క్వేర్ ప్లస్ ఎస్ ఎక్స్ టూ ఏంటి? హోల్ స్క్వేర్ ఇది. సో ఇక్కడ మనకి ఎస్ మనకి ఏమొచ్చింది? ఇది కూడా ఒక ఫార్ములా కదా, ఆర్ టూ ఈక్వల్ టు ఏంటిది? ఎస్ ఎక్స్ టూ. సో ఎక్కడైతే మనకు ఆర్ టూ ఉందో ఆర్ టూ దగ్గర మనం ఏం చేస్తున్నాం? ఎస్ ఎక్స్ టూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో టీ ఈక్వల్ టు కే కే ఎస్ ఈ టూ స్క్వేర్. సో ఆర్ టూ ప్లేస్లో ఏం రాస్తున్నాను? ఎస్ ఎస్ ఆర్ టూ స్క్వేర్ ప్లేస్లో ఏం రాస్తున్నాను నేను? ఎస్ ఎస్ ఎక్స్ టూని రాస్తున్నాను అనమాట. బై బై మళ్ళీ ఆర్ టూ ప్లేస్లో ఏం రాస్తున్నాను? ఆర్ టూ ప్లేస్లో ఏం రాస్తున్నాను? మళ్ళీ ఎస్ ఎక్స్ టూ ఓకే హోల్ స్క్వేర్ ప్లస్ ఎస్ ఎక్స్ టూ ఎస్ ఎక్స్ టూ ఏంటిది? ఎస్ ఎక్స్ టూ ఎస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఎస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? సో టీ ఈక్వల్ టు కే ఎస్ ఈ టూ స్క్వేర్ ఓకేనా ఇంటూ ఎస్ ఎక్స్ టూ ఎస్ ఎక్స్ టూ బై బై ఏమొస్తుంది మనకి ఇప్పుడు? టూ టూ ఎస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ ఏంటిది? టూ ఎస్ అంటే టూ ఎస్ స్క్వేర్ ఎక్స్ టూ స్క్వేర్ టూ ఎస్ స్క్వేర్ ఎక్స్ టూ స్క్వేర్. సో టీ ఈక్వల్ టు కే. సో ఎస్ ఇంటూ ఎస్ ఏమవుతుంది? ఎస్ ఇంటూ ఎస్ ఏమవుతుంది? ఎస్ ఎస్ స్క్వేర్ ఓకేనా? నెక్స్ట్ ఎస్ స్క్వేర్ ఈ టూ స్క్వేర్ ఎక్స్ టూ ఎస్ స్క్వేర్ ఈ టూ స్క్వేర్ ఎక్స్ టూ బై టూ టూ ఎస్ స్క్వేర్ ఓకేనా? టూ టూ ఎస్ స్క్వేర్ ఎక్స్ టూ స్క్వేర్. సో ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ ఓకేనా? ఎక్స్ టూ స్క్వేర్ ఎక్స్ టూలో ఎన్ని సార్లు పోతుంది? వన్ టైం పోతుంది. ఎక్స్ టూ స్క్వేర్ ఎక్స్ టూలో వన్ టైం పోతుంది అనమాట. ఇప్పుడు మనకు మిగిలేదు ఏంటి? సో టీ. సో ఇప్పుడు ఇదేంటిది? నథింగ్ బట్ టీ మ్యాక్సిమం అనమాట. ఇదేంటి? టీ మ్యాక్సిమం. ఇదేంటి? టీ మ్యాక్సిమం. సో టీ మ్యాక్సిమం సో టీ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు కే ఈ టూ స్క్వేర్ బై టూ ఎక్స్ టూ అనమాట. ఇది మన ఏంటిది?
మ్యాక్సిమం టార్క్ కి ఫార్ములా. ఓకేనా, ఇది మన మ్యాక్సిమం టార్క్ కి ఫార్ములా. ఓకే, సో దిస్ ఇస్ ద టార్క్ ఫార్ములా, మ్యాక్సిమం టార్క్ కి ఫార్ములా. ఓకేనా, సో టీ మ్యాక్స్ ఈక్వల్ టు కే ఈ టూ స్క్వేర్ టూ ఎక్స్ టూ. ఇక్కడ మనం చూస్తే స్టార్టింగ్ టార్క్ దేని మీద డిపెండ్ అయింది చూడండి ఒకసారి. స్టార్టింగ్ టార్క్ అని ఓకేనా, ఇవన్నీ దేని మీద డిపెండ్ అయినాయి మనకి. టీఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, టీఎస్టీ కానీ టార్క్ కానీ ఇవన్నీ దేని మీద డిపెండ్ అయ్యి, స్లిప్ మీద డిపెండ్ అయ్యి. బట్ మ్యాక్సిమం టార్క్ ఇస్ మ్యాక్సిమం టార్క్. సో ఇక్కడ చూస్తే మనకి ఏమైంది, సో టార్క్లోనూ స్లిప్ ఉంది, నెక్స్ట్ స్టార్టింగ్ టార్క్లో కూడా మనకి ఏంటి, స్లిప్ ఈక్వల్ టు వన్ అనుకున్నాం. సో స్టార్టింగ్ టార్క్ ఇప్పుడు కూడా దేని మీద డిపెండ్ అవుతుంది, సో స్టార్టింగ్ టార్క్ అండ్ టార్క్ అని ఫండమెంటల్గా దేని మీద స్లిప్ మీద డిపెండ్ అవుతుంది. కానీ మ్యాక్సిమం టార్క్ చూడండి, మ్యాక్సిమం టార్క్ ఇస్ ఇక్కడ స్లిప్ అనే పారామీటర్ ఏమీ లేదు. సో ఇక్కడ మనం కంక్లూజన్ పాయింట్ రాస్తాం అన్నమాట. ఏంటిది, సో కంక్లూజన్ ఏంటి, సో మ్యాక్సిమం టార్క్ ఇస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏంటిది, మ్యాక్సిమం టార్క్ ఈస్ ఇండిపెండెంట్, మ్యాక్సిమం టార్క్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏంటిది, మ్యాక్సిమం టార్క్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ స్లిప్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. మ్యాక్సిమం టార్క్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ స్లిప్ అండ్ రెసిస్టెన్స్. ఓకేనా, ఎందుకంటే స్టార్టింగ్ టార్క్ ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అవుతుంది, టార్క్ మీద. సో స్టార్టింగ్ టార్క్ ఎప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది, రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది మనం డెరివేషన్ చేసాం. సో ఇదేంటిది, మ్యాక్సిమం టార్క్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ స్లిప్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. ఓకేనా, ఇది కండిషన్ ఫర్ మ్యాక్సిమం టార్క్ అండ్ టీ మ్యాక్స్కి ఫార్ములా. ఓకే, సో థ్యాంక్ యూ. సో